హైదరాబాద్ నగర అభివృద్ధిలో భాగంగా బైపాస్ రోడ్ లో కలెక్టరేట్ కొత్త భవనాన్ని నిర్మించుకున్నటువంటి సంగతి నగరవాసులందరికీ తెలుసు నిర్మాణం జరిగి అది ప్రారంభోత్సవానికి కూడా సిద్ధంగా ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి రాకపోసం మేమందరం ఎదురు చూస్తా ఉన్నాం మరి జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ కూడా కలెక్టరేట్ ఆఫీస్ కు వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో ఇప్పటివరకు మనకు నగరం నడిబొడ్డులో ఉంది ఊరి బయటకు తరలిపోతా ఉంది అని చెప్పేసి కొంతమంది అనుకున్నప్పటికీ కూడా అది నిజం కాదు అని చెప్పి బైపాస్ ప్రాంతంలో ఉన్నటువంటి బైపాస్ రోడ్డుని నాలుగు లేన్లుగా విస్తరించి ఇప్పటికే నిజామాబాద్ నగరంలో మనం ఏ విధంగా అయితే సెంటర్ మీడియల్ ఏర్పాటు చేశామో సెంటర్ మీడియల్ ఏర్పాటు చేసి అందమైనటువంటి మొక్కలు ఏర్పాటు చేసి సెంటర్ లైటింగ్ ఎల్ఈడి లైట్స్ ఎల్ఈడి స్ట్రిప్స్ చౌరస్తాల్లో హైమాస్ లైట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ రోజు దాన్ని ప్రారంభించి మరి కలెక్టరేట్ కి ఒక అందమైనటువంటి రోడ్ ని మేము వేస్తామని చెప్పి చెప్పడం కోసం ప్రజలకు తెలియడం కోసం ఈ రోజు నేను మేయర్ గారు నడా చైర్మన్ గారు మా నాయకులందరం కలిసి డిప్యూటీ మేయర్ గారు అందరం కలిసి ఇక్కడ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది మరి నగర ప్రజలు జిల్లా ప్రజలందరూ కూడా మంచి వాతావరణంలో ఇక్కడికి రావాలి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎంత రాత్రి వచ్చినప్పటికీ కూడా మంచి లైటింగ్ ఉంటది త్వరలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారి చేతుల మీద కూడా మేము ఐటీ హబ్ ని ప్రారంభోత్సవం చేయడానికి సిద్ధం చేస్తా ఉన్నాం కొద్ది మాసాల్లోనే అది కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం మరి ఈ రోజు సర్వాంగ సుందరంగా ఈ బైపాస్ రోడ్ సిద్ధమైంది ఇప్పుడు ఎవరికీ కూడా నగరం బయట కలెక్టరేట్ ఉందనేటటువంటి భావన రాకుండా మరి దీన్ని అందంగా తీర్చిదిద్దాం మరి నగరవాసులందరూ కూడా మాకు సహకరిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ జై హింద్ జై జై కేసీఆర్